మీరు జీవితాన్ని ఇప్పటి వరకు కరెక్ట్గా అర్థం చేసుకుని ఉంటే టైమ్ ఈజ్ మనీ అని మీకు అర్థమై ఉండేది. ఈరోజు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తి. ఇతను ఎంత ధనికుడు అంటే, అతను 15 నిమిషాల్లో సంపాదించే పూర్తి డబ్బు అమెరికాలోని ఒక సాధారణ పౌరుడు తన పూర్తి జీవితంలో కూడా సంపాదించలేడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం జెఫ్ బెజోస్ ఒక రోజులో 1500 కోట్లు సంపాదిస్తారు. అంటే అతనికి 1 కోటి సంపాదించేందుకు 1 నిమిషం కూడా పట్టదు. చూశారా నిమిషం ఎంత విలువైందో? అందుకే ఈ సంవత్సరం నుంచైనా సరే సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి, అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఒసిటా ఇహేమ్, ఇతన్ని మీరు చాలా మెమ్స్లో చూసే ఉంటారు. ఇతన్ని చూసి మీరంతా చిన్నపిల్లోడు అనుకోకండి. ఇతని వయసు 40 సంవత్సరాలు. ఇతను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చిన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాడు. కాకపోతే ఇతనికి ఉన్న ఒక వింత వ్యాధి వల్ల తన ఫేస్ చిన్నపిల్లల్లాగా ఉండిపోయింది. అలాగే హైట్ కూడా పెరగలేదు. లేని దాని గురించి బాధపడకుండా ఉన్న టాలెంట్తో జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి ఫిలం ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఒక సినిమా కూడా తీశారు. అదే అకీనా బుక్వా. అందులో చాలా బాగా యాక్ట్ చేసి అందరినీ బాగా నవ్వించాడు. మనం ప్రజెంట్గా చూసే ఇతనికి సంబంధించిన మీమ్స్ అన్నీ ఈ మూవీ నుంచి వచ్చినవే. ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసి ప్రజెంట్గా యాక్టర్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతున్నాడు. జీవితంలో నాకు అది లేదు ఇది లేదు అని కారణాలు చెప్పకుండా ఉన్న వాటితో పోరాడి జీవితాన్ని ఏ విధంగా జయించాలో మనం ఇతన్ని చూసి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. 2003లో ఎరోన్ రాల్స్టన్ అనే వ్యక్తి ఎవరికి చెప్పకుండా ఒక్కడే అమెరికాలోని క్యాన్యన్ కొండల్లో ట్రెక్కింగ్కి వెళ్ళాడు. అక్కడ 2 కొండల మధ్య కాలు జారి కింద పడిపోయాడు. అప్పుడు తన చేయి ఒక బండ కింద ఇరుక్కుపోయింది. మొదట్లో అతను ఆ బండరాయిని కదిపేందుకు చాలా ట్రై చేశాడు, కానీ అది బరువుగా ఉండి 2 కొండల మధ్య కదలకుండా ఇరుక్కుపోయింది. తన దగ్గర ఉన్న ఒక చిన్న చాకుతో ఆ రాయిని కంటిన్యూగా కొడుతూ ఉన్నాడు. అయినా ఎటువంటి లాభం లేదు. 5 రోజులు అక్కడే ఆకలి దాహంతో ఉండిపోయాడు. ఇక చివరికి వేరే దారి లేక ఇరుక్కున్న తన చేతిని తానే కోసేశాడు. తన దగ్గర ఉన్న కత్తితో చర్మం, కండరాలు, బోన్స్ ఇలా మొత్తం కోసేశాడు. చాలా రక్తం పోయింది. ఆ నొప్పితోనే 4 గంటలు నడిచిన తర్వాత కొంతమంది టూరిస్టులు ఇతని గుర్తించి అతన్ని కాపాడారు. ఒకవేళ మీరే ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరేం చేసేవారు? కింద కమెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. దేవుడు ఇతనికి కాళ్ళు చేతులు రెండూ ఇవ్వలేదు. పైగా ఇతనికి పెళ్ళై 2 పిల్లలు, 1 ముసలి తండ్రి కూడా ఉన్నారు. సాధారణంగా కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉన్నవారే నా లైఫ్లో ఇది లేదు అది లేదని చెప్పి కారణాలు వెతుక్కుని మరీ ఏడుస్తున్నారు. అలాంటిది ఇతను నాకు కాళ్ళు చేతులు లేవని ఇంట్లో మూల కూర్చోవచ్చు, లేదా అందరిలాగా రోడ్డు పైన కూర్చొని అడుక్కోవచ్చు. కానీ ఇతను అలా చేయలేదు. కుటుంబ బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుని ఒక మాడిఫైడ్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇతనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ మహేంద్ర గారు బాగా ఇంప్రెస్ అయి ఇతనికి ఒక జాబ్ కూడా ఆఫర్ చేశారు. మీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా కష్టానికి తలగకుండా దాంతో పోరాడండి. అప్పుడే మనం విజయ శిఖరాల్ని తాకగలం. మీరు ఒక విషయం చెప్పండి, కొన్ని కోట్లు సంపాదించే వ్యక్తి పగిలిన ఫోన్ని వాడతాడా? అస్సలు వాడు. కానీ సెనేగల్ దేశానికి చెందిన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన శాడియో మ్యాని ఒకసారి ఇతని దగ్గర పగిలిన ఫోన్తో ఉన్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. దాంతో చాలామంది ఇతని సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు. కానీ అతను దేనికి కూడా రెస్పాండ్ కాలేదు. అయితే ఇతని శాలరీ వారానికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇతను ఈ విధంగా చెప్పాడు, నేను ఇప్పటికి ఇప్పుడే 10 ఫెరారీ కార్లు, 2 జెట్ ప్లేన్స్, 20 డైమండ్ వాచెస్ కొనగలడు. కానీ ఇవన్నీ నాకెందుకు? నా చిన్నప్పుడే నాకు డబ్బు విలువ ఏంటో తెలిసింది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఈ డబ్బు లేకనే నేను స్కూల్కి దూరమయ్యాను. నా దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వారి కోసం 8 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పాడు. అతను ఆల్రెడీ తన దేశంలో చాలా స్కూల్స్, ఫుట్బాల్ స్టేడియం కట్టించాడు, ఇంకా చాలా పనులు చేస్తున్నాడు. అందుకే ఇతరులను ఎగతాళి చేసే ముందు కాస్త ఆలోచించండి. భూకంపాలు అనేవి నేచురల్ ఫినామినా. భూమి యొక్క లేయర్స్లో టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల ఇవి ఏర్పడతాయి. అయితే మీకు తెలుసా,
భూకంపాల వల్ల ఈ భూమి కూడా అంతమవ్వచ్చు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒకవేళ భూమిపైన 15 రిక్టర్ స్కేల్ కంటే ఎక్కువగా భూకంపం వస్తే ఈ భూమి మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మన భూమిపైన రికార్డ్ అయిన అతిపెద్ద భూకంపం 1960 చిలీలో 9.5 రిక్టర్ స్కేల్తో వచ్చిన భూకంపం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూకంపాలు అనేవి 10 మాగ్నిట్యూడ్ కంటే ఎక్కువగా రావు. వస్తే గనక ఈ భూమి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. డార్క్ వెబ్. డార్క్ వెబ్ని మనం ఎందుకు యూజ్ చేయకూడదో కొన్ని కారణాలు తెలుసుకుందాం. ఈ డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక పార్ట్, కానీ గూగుల్ యాహూ లాంటి సెర్చ్ ఇంజన్లో ఇది మనకు అందుబాటులో ఉండదు. దీనికోసం స్పెషల్గా టార్ బ్రౌజర్ని వాడాలి. ఒకవేళ దీన్ని మీకు యూజ్ చేయడం రాకపోతే మీరు చాలా సింపుల్గా హ్యాక్ అయిపోతారు. మీ ఐడెంటిటీ మొత్తం ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అయిపోతుంది. అలాగే వరల్డ్ వైడ్గా అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటాయి. అంటే అనేక దేశాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక పనులు జరుగుతూనే ఉంటాయి. అందుకే అవగాహన లేకుండా దీన్ని మీరు వాడితే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే మీ జీవితమే నాశనమైపోతుంది. బై ది వే, మీలో ఎంతమందికి డార్క్ వెబ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుంది? కింద కమెంట్లు చెప్పండి. కరువులో ఉన్న ఆఫ్రికాను ఒక 14 ఏళ్ల పిల్లాడు కాపాడాడు. ఎలాగో తెలుసా? ఆఫ్రికాలోని మలావి దేశంలో ఒక్కసారిగా చాలా తీవ్రమైన కరువు ఏర్పడింది. నీళ్లు ఆహారం లేక జనాలు చనిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో 14 ఏళ్ల పిల్లాడు చేసిన పని ఆ దేశ ప్రజల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని పేరే విలియం కాంకోంబా. ఇతన్ని స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి స్కూల్ నుంచి తీసేశారు. కరువుతో తన గ్రామ ప్రజలు చనిపోతూ ఉంటే వారి కోసం ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు తను విండ్ మిల్ గురించి చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి. వెంటనే లైబ్రరీకి వెళ్ళి దాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుని 2 నెలలు కష్టపడి స్క్రాప్ నుంచి ఒక విండ్ మిల్ తయారు చేశాడు. దీని నుంచి వచ్చే కరెంటుతో భూమి నుంచి నీరును బయటకు తీసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి జనాభా కూడా మెల్లగా ఇతన్ని ఫాలో అవుతూ ఆ విధంగా బ్రతకడం నేర్చుకున్నారు. విలియం చేసిన ఈ గొప్ప పనికి ప్రపంచం మొత్తం ఆయన్ని పొగిడింది. అలాగే అమెరికా విలియంను పిలిచి చదివించింది. ఇప్పుడు చూసుకుంటే కరువులో ఉన్న మలావి దేశం అందమైన పర్యావరణ దేశంగా మారింది. ఫ్రెండ్స్, మీరు క్రాప్ సర్కిల్ మిస్టరీ గురించి ఎప్పుడైనా విన్నారా? చాలా సంవత్సరాల క్రితం రాత్రికి రాత్రే పొలాల్లో ఈ సర్కిల్స్ కనిపించేవి. వీటినే క్రాప్ సర్కిల్స్ అంటారు. ఇవి మొదటిసారిగా 17వ శతాబ్దంలో అమెరికాలో కనిపించాయి. ఆ తర్వాత 1960-1970లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా కనిపించాయి. ఈ సర్కిల్స్లో పంటను కట్ చేయకుండా జస్ట్ బెండ్ చేస్తారు. ఈ సర్కిల్స్ 100 అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఇంత పెద్దగా పర్ఫెక్ట్ ప్యాటర్న్స్ని రాత్రికి రాత్రే క్రియేట్ చేయడం మనుషులకు అసాధ్యం. మరి ఇవి ఎలా వచ్చాయి? చాలామంది ఈ ప్యాటర్న్స్ని ఏలియన్ చేస్తున్నాయని, వీటితో అవి ఏదో మెసేజ్ ఇస్తున్నాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా వీటి గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, వీటి గురించి మీరేమనుకుంటున్నారు? వీటిని చేసేది నిజంగా ఏలియన్సేనా, లేదా మనుషులే వీటిని క్రియేట్ చేస్తున్నారా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి.